భారతదేశ పౌరుడిగా మారాలంటే నేటి బాలలేలు రేపటి పౌరులు కాబట్టి పౌరుడిగా మారడానికి పౌర లక్షణాలు సంపూర్ణంగా రావడానికి సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరగడానికి ఆ చదువుకున్నటువంటి చదువు తన జీవన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బతుకుదెరువును సృష్టించుకోవడానికి జీవనోపాధి కల్పించుకోవడానికి ప్రాక్టికల్గా అంటే క్షేత్రస్థాయిలో నూటికి నూరు శాతం పనికొచ్చే విధమైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వము అందించాలి ఆ విద్య నాణ్యమైనటువంటి విద్యగా ఉండి తీరాలి ప్రభుత్వాలు ఎక్కడైతే కొఠారీ కమిషన్ చెప్పినట్లు రాష్ట్ర బడ్జెట్లో థర్టీ పర్సెంట్ కేంద్ర బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ నిధులను కేటాయించాలి విధిగా దానికి మించి ఢిల్లీ రాష్ట్రంలో నలభై శాతం నిధులను ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి నిధులను కేటాయిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికంటే ముందు పాఠశాలలు నాడు ఇప్పటి పాఠశాలలు నేడు అనే పరిస్థితి అక్కడ చూసినప్పుడు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలను తలదన్నే విధంగా బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ అక్కడ ఏర్పడ్డాయి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా సంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల మనుగడ చాలా హీనంగా కొనసాగుతూ ఉంది ఎందుకే మాట అనాల్సి వస్తుంది బాధపడుతూ చెప్తున్న మాట ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతులు అంటే ప్రభుత్వ పాఠశాల అంటేనే ఒక సవతి తల్లి ప్రేమకు గురవుతూ ప్రభుత్వ నిరాదరణకు గురవుతూ ఆ పాఠశాల ఎవరికి పట్టదు అనే విధంగా అంటే అక్కడ ప్రజా ప్రతినిధులకు పట్టదు తల్లిదండ్రులు అడగాల్సిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు ఆ ప్రశ్నను మర్చిపోతున్నందున ప్రభుత్వాన్ని విధిగా డిమాండ్గా అడగనందున ఇలా ఈ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలను పట్టని విధంగా ఏర్పడుతుంది దీని ఫలితంగా ఏమవుతుందంటే మౌలిక వసతులు అనేవి ప్రభుత్వ పాఠశాల ఖచ్చితంగా ఉండాలండి కూర్చోవడానికి వసతి ఉండాలి తగినటువంటి బెంచీలు ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండాలి అంటే తాగునీరు మూత్రశాలలు మరుగుదొడ్లు కరెంటు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఎక్కడైతే పాఠశాలలు ఉంటాయో సౌకర్యాలు ఉండగానే సరిపో ఆ సౌకర్యాలను సరి అయినటువంటి స్థితిలో మెయింటైన్ చేయగలిగేటువంటి బోధనేతర సిబ్బంది అంటే అదర్ దాన్ టీచర్సు ఉన్నప్పుడే ఆ పాఠశాల ప్రభుత్వం ఆ విధంగా ఏర్పరచడం ఒక భాగమైతే దాన్ని సరి అయినటువంటి స్థితిలో మెయింటైన్ చేయడం రెండో భాగం దానికి బోధనేతర సిబ్బందిని సమకూర్చాల్సిన అవసరం ఉంది ఇలా ప్రభుత్వం నలభై శాతం నిధులు గనక కేటాయించగలిగితే ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి విధంగా మంచి స్థితికి చేరుకోగలుగుతాయి ఇందుకు ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను భారత రాజ్యాంగం మౌలికంగా ఏం చెప్పింది భారతదేశ పౌరులకు అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా విద్యను వైద్యాన్ని ఉచితంగా అందించాలి మేలైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి ఇవాళ అనేక కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నం కావడానికి రెండే రెండు కారణాలు ఒకటి విద్య రెండు వైద్యం ఈ రెండు ప్రైవేట్ రంగంలో ఉన్నందువల్ల వారి సంపాదన మొత్తం పిల్లలు చదివించడానికి ప్రైవేటు విద్యా సంస్థలకు పెట్టాల్సి వస్తుంది ఆరోగ్యం దెబ్బతింటే ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు నిరాదరణకు గురవుతున్న స్థితిలో కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు పెట్టాల్సి వస్తుంది ఇలా విద్య పట్ల వైద్యం పట్ల ప్రభుత్వం సంపూర్ణంగా దృష్టి సారించగలిగితే అక్కడ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల అవసరమే ఉండకుండా వచ్చేటువంటి మంచి పరిస్థితి ఏర్పడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను